इवाला एलबी नायक एलबी नगर निजर्ग पधि रे प्रारंभोत्सव कार्यक्रम सचार अटी एलबी नगर कोतपेट प्राप्त में आ प्रात कॉनी तागा की नील अच्छा रे रिजर्वायर अटे ओवर टैंक्स रेल ईद मिलियन लीटर्स उड़े टैंक्स पन्े नर प्रारंभोत्सव गंट को हयात नगर बस टर्मिनल प्रारंभोत्सव नियंत्र सचार अधिकार दी मुख्य अतिथु कलवकुंट तारक रामाराव गारु वस्तुन्नारनि समाचारान्नि इच्चारु। स्थानिक पार्लमेंट सभ्युडिगा कीर्ति शेषुल जयपाल रेड्डी गारु केंद्र पट्टणाभिवृद्धि शाख मंत्री उन्नप्पुडु अर्बन डेवलपमेंट मिनिस्ट्री नुंचि 1765 कोट्ल रूपायलनु ఈ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలు శేర్లింగంపల్లి కుక్కట్పల్లి ఉప్పల్లి ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాలకు తాగునీటి సమస్య మురుగునీటి సమస్యను తీర్చడానికి 1765 కోట్ల రూపాయలు కీర్తిశేషు జయపాల్ రెడ్డి గారు మంజూరు చేశారు। 2014 ఫిబ్రవరిలో ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజుద్దులని అన్నిటిని కూడా మిషన్ భగీరథకు మళ్ళించి ఈ హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడడానికి కారణం కేటీఆర్ కేసీఆర్ మేము ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన అభివృద్ధి కోసం నిధులు కేటాయించినప్పుడు వాటిని దారి మళ్ళిస్తే కుదరదని చెప్పి అధికారుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే 365 కోట్ల రూపాయలు ఎల్బీ నగర్కి అందులో నిధులు ఉన్నాయి। దాంట్లో భాగంగానే ఈ రోజు కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించే ఏ కార్యక్రమాలైనా ప్రోటోకాల్ ప్రకారం మొదటి ప్రాధాన్యత పార్లమెంట్ సభ్యునికి ఇవ్వాలి। రాష్ట్ర ప్రభుత్వ నిధులతోని ప్రారంభోత్సవాలు చేస్తే ఆ నియోజకవర్గ శాసనసభ్యునికి ప్రాధాన్యత ఉంటది। కేంద్ర ప్రభుత్వ నిధులతోని ప్రారంభోత్సవాలు జరుగుతే ఆ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది। కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విడుదల చేసిన నిధులు కాబట్టి ఈ రోజు ఎల్బీ నగర్ లో ప్రారంభించిన రిజర్వాయర్ల కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడిగా నాకు మొదటి ప్రాధాన్యత ఉండాలి। కానీ రాత్రి నాకు అందించిన సమాచారం ప్రకారం 12:30 గంటలకు ప్రారంభోత్సవం అని చెప్పారు। నేను 12:30 గంటల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నా కాస్త ముందుగానే వచ్చి అధికారులను కలిసినట్టు ఉంటది మాట్లాడినట్టు ఉంటది ఇతల అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి కాస్త ముందే బయలుదేరి నేను దగ్గరకు వస్తున్నానని తెలిసి సమాచారం అంది। ఈ అభివృద్ధి కార్యక్రమంలో నేను పాల్గొంటే కేసీఆర్ గప్పాలు కొట్టడానికి కేటీఆర్ అయ్య గొప్పతనాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు। ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులను మా అయ్య లెస్స తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసిందని కథలు చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నేను ఉన్నప్పుడు ఆయన ఏం అబద్ధాలు చెప్పినా తిరిగి వాటికి నేను సమాధానం చెప్తా అన్న సంగతి కేటీఆర్కు బాగా తెలుసు మీకందరికీ తెలుసు। కాబట్టి ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి దొంగలాక 11:30 గంటలకే వచ్చి ఎంబడెంబడే టెంకాయలు కొట్టి నేను దగ్గర దగ్గరకు వస్తూనే ఉన్నా దొంగ వారిపోయినట్టు పారిపోయింది కేటీఆర్. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథలో భాగంగా నిధులు కేటాయించి ఆ నిధులతో ఎల్బీ నగర్ను ఒకవేళ అభివృద్ధి చేస్తట్టుంటే నా సమక్షంలోనే నిర్భయంగా మేము రాష్ట్ర ప్రభుత్వ నిధులతోని ఎల్బీ నగర్ అభివృద్ధి చేస్తున్నాం తాగునీటి సమస్య తీరుస్తున్నాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉండే కానీ ఇలాంటివి ఏమీ లేవు। సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టుగా ఏముందో సొమ్ము అయితే ఎవడో అనుభవిస్తున్నాడు అన్నట్టుగా ఇవాళ పోజులు కొట్టడానికి అవకాశం లేదు కాబట్టి 11:30 గంటలకే టెంకాయ కొట్టేసి ఆదరబాదరగా దొంగలాక వారిపోయాడు। నేను అక్కడికి చేరుకునే వరకు లోకల్ ఎమ్మెల్యే అదేవిధంగా మన మంత్రి మల్లన్న అక్కడ ఉన్నారు। ఏమయ్యా ఇది పద్ధతి అంటే ఏం చేస్తాం సార్ మా కేటీఆర్ గారు దొంగలాక వచ్చిన మాకు కూడా చెప్పలేదు
మేం కూడా ఆలస్యంగానే వచ్చాం నాకే తెలియదని మల్లారెడ్డి అంటారు. అడిగిన మల్లారెడ్డిని ఏమై మల్లారెడ్డి 12:30కి చెప్పి 11:30కి టెంకాయ కొడతారని నువ్వే మంత్రం అంటే నేనే వంటి చెప్పుకోవాలన్నా నాకు కూడా చెప్పలే మా మంత్రి దొంగలాకు వచ్చింది దొంగలాకు పోయింది. ఎందుకు ఈ దొంగల బండి ఎవ్వరమని నేను కేటీఆర్ని అడుగుతున్నా. నువ్వు నీ తండ్రి తెలంగాణను బాగా అభివృద్ధి చేసి నిధులు మంజూరు చేసి హైదరాబాద్ను విశ్వనగరం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రారంభోత్సవాలు చేసి ఉంటే ఆదరాబాదులకు ప్రారంభించాల్సిన అవసరం ఉందా? ఇది కొత్తపేటలో ప్రారంభించబోయిన రిజర్వాయర్ల పరిస్థితి.